మేడం వివేకానంద రెడ్డి కేసులో తాజాగా సిబిఐ వేసినటువంటి ఛార్జ్ షీట్ కలకలం రేపుతున్నట్టు కూడా చర్చ జరుగుతోంది ముఖ్యంగా సునీత స్టేట్మెంట్ అనేటటువంటిది కూడా ఆ ప్రజల్లో చర్చ జరుగుతుంది సునీతను జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళ భారతీకి కావచ్చు అలాగే మిగతా అనిల్ రెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి విజయమ్మ వీళ్ళు వచ్చి ఒత్తిడి చేశారు కొంతమంది పేర్లతో కంప్లైంట్ ఇవ్వమని అనేటటువంటిది స్టేట్మెంట్లో ఉందని జరుగుతుంది దానికి దీనికి సంబంధించి ఏం చెప్పుకోవచ్చు మేడం ముఖ్యంగా ఈ స్టేట్మెంట్ నిన్న ఇచ్చిందా మొన్న ఇచ్చిందా ఎప్పుడో ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ఎందుకు వెలుగులోకి వస్తుంది ఇప్పుడు ఎందుకు రావాల్సి వస్తుంది అంటే నిన్న గాక మొన్న కూడా మనం శర్మిలమ్మ గారి స్టేట్మెంట్ చూసాం అజ్ఞాత సాక్షి శర్మిలమ్మ 259వ సాక్షి శర్మిలమ్మ అంటే 258 మంది సాక్షుల్ని సేకరించారని ఇప్పుడు రీసెంట్ గా సునీతమ్మ స్టేట్మెంట్ బయటికి వస్తుంది మొన్నటి రోజు అంతపురంలో ఆ నలుగురు అంటే అజయ్ కల్లం గారు అగ్రెసివ్ గా రియాక్ట్ అయ్యి మాకేం పని ఏదో మానిఫెస్టో గురించి వెళ్ళాము వెళ్ళిన తర్వాత భారతమ్మ గారు పిలిచారు జగన్ గారు పైకి వెళ్ళారు కిందకి వచ్చి ఈజ్ నో మోర్ అన్నారు సరే ఇది మీటింగ్ అయిపోయాక మేము వెళ్ళిపోతాం అన్నారు సో మీరు కడప వెళ్ళండి సార్ అంటే మేము 5:30 ఆ టైంకి బయటికి వచ్చేసాము అని ఆయన టైం చెప్పలేదులేండి స్టేట్మెంట్ లో టైం బట్టి సిబిఐ వాళ్ళు చెప్పిన విషయం ఎందుకంటే ఆయన టైం చెప్తే 6:30కి అందరికీ తెలిస్తే 5:30కి మీకు ఎలా తెలిసింది ముందే ఎందుకు ఫోన్ వచ్చింది వాట్సాప్ ఎందుకు యాక్టివేషన్ గా ఉంది మీరు ఒక విషయం చెప్పండి కింద మానిఫెస్టో రూపొందిస్తూ ఈయన కూర్చున్నారు ఈయన ఫోన్ యాక్టివ్ గా లేకపోవచ్చు పైన భారతి గారి సెల్ ఉంటుంది ఆవిడది యాక్టివేషన్ గా ఉండొచ్చు అదే టైంలో ఎర్రగంగి రెడ్డి గారిది యాక్టివేషన్ గా ఉంది అదే రకంగా అవినాష్ రెడ్డి గారిది ఉంది ఫస్ట్ ఈ విషయం తెలిసింది భారతి గారిక జగన్ గారిక అంటే అజయ్ కల్లం గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం భారతి గారికని ఓపెన్ అవుతుంది ఇంకొక కీలకమైన విషయం ఏంటండి చాలా దారుణం ఏంటంటే ఇప్పుడు సునీతమ్మ గారి స్టేట్మెంట్ బయటకు వచ్చి అంటే సునీతమ్మ గారి స్టేట్మెంట్ అయితే బయటకు వచ్చింది కానీ ఈ విషయం ఆవిడ ఎందుకు ఇప్పుడు మీడియా ముఖంగా బయటికి చెప్పలా అంటే చనిపోయిన ఒక నెలకే వస్తే పరామర్శించడానికి వచ్చారేమో అనుకుందట కానీ కింద లిఫ్ట్ ఎక్కే దగ్గర నుంచి వాయింపుడు ఎందుకు ఇంకా ఊరుకున్నావు పేర్లు పెట్టేసాయి బీటెక్ రవిగడి పేరు పెట్టు వాడే అయి ఉంటాడు ఆదినారాయణ పెట్టు వాడే అయి ఉంటాడు వీళ్ళందరూ టీడీపీ వాళ్ళు ఇంటెన్షనల్గా చేసినారు నారాసుర రక్త చరిత్రను రాసింది అందుకే నారాసురుడు దగ్గరుండి వీళ్ళందరితో చేపించినాడు అసలు చంద్రబాబు దీంట్లో కీలకం అవసరమైతే చంద్రబాబు పేరే పెట్టు ఈ రకమైన వాగ్వివాదంతో సునీతమ్మని ప్రెజర్ పెడితే సునీతమ్మ గారు ఒకటే చెప్పారు ఆదినారాయణ బీటెక్ చంద్రబాబు నేను ఎవరిని వదలను మా నాన్న చంపిన వాడిని వెలుగులోకి తీసుకొస్తా అంటూ ఆవిడ స్టేట్మెంట్ ఇదంతా గోల కాదు నువ్వు ముందు దీని మీద సంతకం పెట్టంటే నేను వీళ్ళని చెప్పను ఎవరు చంపారో వెలుగులోకి తీసుకురమ్మను ఇలా చెప్పేస్తే ఎలాగ వీళ్ళే చంపారు ఎంక్వైరీ చేయండి అంటే ఎట్లా మా నాన్నగారు చనిపోయారు అనుమానాస్పదంగా చనిపోయారు 174 సస్పీషియస్ డెత్ కట్టారు 302 మర్డర్ సెక్షన్ కట్టారు ఈ మర్డర్ చేసినోడు ఎవరు అంటే ప్రసాద్ అని పేరు రాశారు అసలు ప్రసాద్కి ఏం పని చేయడానికి ప్రసాద్కి అంత స్థాయి ఉందా అంత గొడవలు ఏమున్నాయి కాదు తప్పు ప్రసాద్ అని పేరు రాపించినటువంటి ప్రబుద్ధులు ఎవరో నాకు తెలియాలి అంటే భారతమ్మ గారు విజయమ్మ గారు మన వీరనాయకుడు సజ్జల గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ పేరు పెట్టు వీళ్ళ పేరు పెట్టు ఆదినారాయణ పేరు పెట్టు బీటెక్ పెట్టు అంటే పెట్టడం మనకెందుకు వాళ్లే పెడతారు సిబిఐ వాళ్ళు వీడు ముఖ్యమా వీడు ముఖ్యమా అనేసి ఈరోజు సిబిఐ స్థాయి ఎంత అంటే లల్లు ప్రసాద్ యాదవ్ని ఈడ్చుకుపోయిన తరుణం అరే సిబిఐకి నువ్వు సమాధానం చెప్పాలరా అంటే పెద్ద పెద్ద ఢిల్లీ సీఎంలు వచ్చేసారు ఢిల్లీ డిప్యూటీ సీఎంను అరెస్ట్ చేస్తున్నారు పెద్ద పెద్ద పైల్వాన్ని పట్టుకుని ఈడ్చుకుని పోతున్నారు మరి అంతకు మించిన పదవి ఏముంది ఈయన దగ్గర అంటే కవచం కర్ణుడికి కవచకుండలాలు ఎలా ఉంటుందో ఈయనకి అదే గతంలో దిల్కుష్ హోటల్లో టీ తాగుతున్నప్పుడు ఎంత తాపిగా అరెస్ట్ చేసిన సిబిఐ ఈరోజు ఎందుకు చేయవేయలేకపోతుందంటే కేవలం పదవి 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 ఈ పదవి పక్కకి వెళ్ళిపోవాలి అంటే జనాలు నిజాలు వెలుగులోకి తీసుకురావాలి జనాలకి నిజాలు తెలియాలి అంటే సిబిఐ చేసినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేషన్ మొత్తం వెలుగులోకి తీసుకురావాలి అది కోడికత్తి కేసైనా అవినాష్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసైనా ఈరోజు వెలుగులోకి వస్తుంది చనిపోయిన నెలకే కుటుంబ సమేతంగా వస్తారంటే సజ్జల గారు అప్పటి నుంచే గజ్జల మూత్ర మోగిస్తూనే ఉన్నారు ఆయన అప్పటి నుంచే లిఫ్ట్ నుంచి ఆయన పేరు పెట్టేస్తే ఈయన పేరు పెట్టేస్తే అలా పెడితేనే ఇన్వెస్టిగేషన్ చేస్తారు అంటే సునీతమ్మ చెప్పింది అనుమానం వచ్చింది అని కానీ పెట్టిందండి కానీ సునీతమ్మ సంతకం పెట్టలేదు కానీ వీళ్ళ మీద అనుమానం ఉందని చెప్పింది